ఏదైనా చేసుకోనండి, ప్రభుత్వం ఉందని ఏ ఆటలైనా ఆడతారు. నాకు ప్రభుత్వం, నేను ప్రభుత్వం తరఫున లేని ఇప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని. నాకు శక్తి ఉంటే 24లో చూసుకుంటాను. అంటే నేనేమి ప్రజల మనుషులు కాదు తప్ప ప్రజా వ్యతిరేక మనుషులు కాదు. నా మెంటాలిటీ, నేను రాజమోహన్ రెడ్డి గారి చాలామందితో కొట్లాడాను. నేను కొట్లాడితేనే ఆయన రాజకీయం అంతా చేసింది. ఈరోజు ఆయన నన్ను వాళ్ళ ఇంటి బాగా వచ్చి మేము ముందు మాట్లాడుతున్నాను, లేవంటే అసలు మాట్లాడు. ఆరోగ్యం తెచ్చుకోవడానికి కూడా వాళ్ళు పోలీసులు వెంబడే పోతాను. నన్ను అరెస్ట్ చేసేటైతే పోలీసులు వెంబడే తీసుకుపోమంటారు. అంటే బాగలేకపోయినా పోలీసులు ఇంట్లోనే ఉండి తెచ్చిపోమంటారా? ఎట ఏంది సార్ ఇది? ప్రజారాజ్యమా? సోషలిస్ట్ కంట్రీ సార్. పోలీసు వాళ్ళు ఉన్నారు, అధికారం ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందని వాళ్ళు అంత దుర్భాగ్యం. నా దగ్గరికి రాలేనటువంటి వ్యక్తులు, నాతో నేను సహాయం చేసిన వ్యక్తులే నన్ను ఈరోజు వెన్నుపోటు పడవటానికి, అతిగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు, ఎవరు ఏ భాష మాట్లాడుతున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది ఉదయగిరి ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళే న్యాయం చేస్తారు, ఉదయగిరి ప్రజలే న్యాయం చేస్తారు. ఈరోజు బయటకు వెళ్తే మిమ్మల్ని హౌస్ సార్ ప్రభుత్వం కొరడాతో కొడతదేమో అనేది భయపడిచి వస్తున్నారు సార్. ప్రభుత్వ కొరడా దిక్కుంది కాబట్టి అంతేగాని ఇంకేమీ లేదు సార్. అందరూ అంతే సార్. ఏ ప్రభు అధికారం ఉంటేనే సార్ ఎవరైనా మనుషులు ఈ మీకు తెలియంది ఏమో కొత్తగా మాట్లాడతారే టీవీ వాళ్ళు. అధికారం ఉన్నప్పుడే కదా ఏదైనా పెత్తనం తెలాయించేది, కర్ర తిప్పేది. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు? నేను ఇప్పుడు ఏ పార్టీ అనేది కూడా ఇప్పుడు ఏం చెప్పలేదు. నా ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నేను చెప్తాను. అంతే నాకు ఇప్పటి వరకు మీరు ఉన్నటువంటి పార్టీలోనే కొంతమంది నేతలు ఈరోజు పోలీసులో మిమ్మల్ని అట్టంటే మీరు ఒప్పుకుంటారు సార్? అదేంది ఇది? నాకు బాగలేదు, నేను పోవాలి ఖచ్చితంగా. అంటే పోలీసులు అరెస్ట్ చేస్తానంటే చేయని చేస్తే తీసుకుపోయి నన్ను చూపించుకోరమ్మనండి. అప్పులోకి పోయి డబ్బులు కూడా నాకు అడలేదు, వాళ్ళని ఖర్చు పెట్టి చూపించుకోరమ్మని. నేను మీ అందరి దయవల్ల వాళ్ళు కూడా నా డబ్బులు నాకు కూడా హాస్పిటల్ ఖర్చు పెట్టమనండి. ఎలక్షన్ కదా సవాలు ఇవ్వాలి. నేను ఏదైనా సేకరించడం, దాన్ని ఫైట్ చేయటం, నేను ఇంతకుముందు అన్ని అందరితో అన్ని రకాలుగా ఫైట్ చేసినటువంటి వ్యక్తిని. రాజమోహన్ రెడ్డి గారి కొరకు ఫైట్ చేశాను, ఆ కుటుంబం కొరకు ఫైట్ చేశాను. ఇప్పుడు అన్యాయంగా అధికారం కొరకి వాళ్ళు కూడా పాపులాడుతున్నారు. మా అధికారం బోధ్యం అనేది వాళ్ళు కూడా ఉండరు. నేనేం చేశాను? నాకేం లేదు. అలా కానీ నేను న్యాయ ప్రకారం ఉన్నాను సార్. నేను ఇట్లా అనుకునేవాడిని అయితే 4 సంవత్సరాలు నాకు అధికారం ఉన్నాను సార్. ఇప్పుడు ఆ కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు, దగ్గరన్నా నీకు ఏదో ఒకటి చేస్తా రావయ్యా అని అన్నారు. ఆ రోజు కాన్స్టిట్యూషన్ బ్రహ్మాండంగా డెవలప్ చేసే నువ్వండి. నాకు నాకున్న మనస్తత్వాన్ని బట్టి ప్రభుత్వ నాకు సపోర్ట్గా ఉంటే కాన్స్టిట్యూన్సీలో నేను చేసినట్టు ఇవ్వదురా. ఆ ఉదయగిరి ట్యాంక్ బండ్ ఇంత రోడ్డుని ఇంత రోడ్డు చేశాను. నేను చేశాను సార్ ఇది. ఉదయగిరి చుట్టుపక్కల సీసీ రోడ్డు వేసింది నేను సార్. అన్ని విధాల ఉదయగిరిని అంతో ఎంతో డెవలప్ చేసింది నేను సార్. ఎన్ని మీరు కూడా ఈ ప్రాంతం వాళ్ళు అయితే ఉదయం చూసుకొని మాట్లాడండి. ఆ ఉదయం నెల్లూరు అయితే వాళ్ళకి తెలియదు విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ. అధికారం ఉంటేనే వాళ్ళకి బిల్లులు కూడా రావాలి సార్. ఆ బిల్లులు రాకపోతే వాళ్ళు ఎంత తత్తరు. వడ్డీలు తెచ్చిపెట్టుకున్నారు చాలామంది, వడ్డీలు తెచ్చిపెట్టుకున్నారు పాపం. ఆ బిల్లులు రాదు వాళ్ళు భయపడిస్తుంది. లబ్బు కొట్టుకుంటున్న కొంతమంది సేకరానికి ఈ ఇబ్బంది వచ్చినాయి, ఈ ఇబ్బందులు ఆయన పోయి పలకరించి రాలేకపోయినాయని చాలామంది ఫోన్లు చూసి మాట్లాడుతున్నారు. నేనేం చేశాను అన్న? ఇప్పుడు రాలేదు కదా మీకు తెలుసు కదా. సరే నైనా మీ పనులు చేసుకోండి అని చెప్పుకోండి. ఏం చేస్తాం అది పరిస్థితి అంతే సార్.